కోవిడ్ కట్టడే లక్ష్యంగా సాగుతున్న ఫీవర్ సర్వే వింజమూరు మండలంలో పక్కాగా జరుగుతోంది. చాకలకొండ పిహెచ్సి వైద్యాధికారి హరికృష్ణ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది, వాలంటీర్లు, ఆశా వర్కర్లతో కలిసి ఇంటింటికి వెళ్లి కోవిడ్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించారు. మండలంలోని బొమ్మరాజు చెరువు, కాటేపల్లి, నందిగుంట తదితర గ్రామాల్లో ఫీవర్ సర్వే చేపట్టి జ్వరపీడితులను గుర్తించి వారికి కరోనా టెస్టులు చేసి అవసరమైన వారికి కోవిడ్ కేర్ సెంటర్లను అవసరమైన వారిని కోవిడ్ కేర్ సెంటర్లకు తరలించారు. డాక్టర్ స్వయంగా ఇంటింటికి తిరిగి వాలంటీర్లు బాధ్యతగా పనిచేస్తున్నారా లేదా అని ఆరా తీశారు. మనకి కాల్ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాల్ సెంటర్స్కి కాల్ చేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్, ఆధార్ నంబర్లు చెప్పినట్లయితే అక్కడ డాక్టర్ గారు ఉండి వాళ్ళని వీడియో కాల్తో మానిటరింగ్ చేసి చేయడం జరుగుతుంది. ఎలాంటి సదుపాయాలు ఏమన్నా మీరు వాడుతున్నారా? మండల ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉదయం నుంచి 11th రౌండ్ ఫీవర్ సర్వే అనేది ప్రతి ఒక్క సచివాలయంలో, వింజమూరు మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సచివాలయంలో మొదలు పెట్టడం జరిగింది. ఈ యొక్క సర్వేలో విలేజ్ వాలంటీర్సు, అదేవిధంగా ఆశా వర్కర్సు, ఏఎన్ఎంస్ పాల్గొనడం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అర్లీగా కోవిడ్ బారిన పడినటువంటి అతి తక్కువ సమయంలో వారిని గుర్తించి అత్యంత తక్కువ సమయంలో టెస్టులు చేసి వారికి వైద్య సదుపాయం కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో యొక్క ఫీవర్ సర్వేని జరిగిస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఒక వాలంటీరు, హెల్త్ వర్కర్సు ఇంటికి వచ్చి మీ యొక్క డీటెయిల్స్ అడుగుతున్నారు, మీకు ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారంటే వాళ్ళకి సహకరించాలి. ఖచ్చితంగా మీరు మా దగ్గరికి రాకూడదు, మీరు పాజిటివ్ అన్నట్టు అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళని ఎక్కువ మంది ప్రజలు దూరంగా మాట్లాడేసి పంపిస్తూ ఉన్నారండి. ఇది కరెక్ట్ కాదు. మీరు ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నా కూడా ఇబ్బంది లేదు. అక్కడ ఒకవేళ కనుక మీకు పాజిటివ్ అని కనుక చెప్పినట్లయితే దయచేసి వెంటనే మీ యొక్క ఆశా వర్కర్ కానీ, ఏఎన్ఎంస్ కానీ, లేదంటే నాకు కానీ పర్సనల్గా కాల్ చేసి తెలియజేసినట్లయితే మిమ్మల్ని మానిటరింగ్ చేసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. లేదంటే 10 రోజులు 15 రోజులు గడిచిపోయిన తర్వాత, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయిన తర్వాత మిమ్మల్ని తీసుకొచ్చి కోవిడ్ కేర్ సెంటర్లో పెట్టి ట్రీట్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. కాబట్టి అందరూ కూడా గమనించాలి. దయచేసి ఈ యొక్క ఫీవర్ సర్వేకి అందరూ కూడా ప్రజలు సహకరించాలని చెప్పి తెలియజేస్తున్నాను. వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా మనము ముమ్మరంగా చేస్తూ వచ్చాము. ఇంకా మనకి స్టేట్ నుంచి కనుక, డిస్ట్రిక్ట్ నుంచి కనుక వ్యాక్సిన్ వచ్చినట్లయితే వెంటనే మిగతా మిగిలిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ చేయడానికి కుదరుతుందని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా వాలంటీర్స్, ఆశా వర్కర్స్ కూడా 3 డేస్లో ముందుగానే ఫస్ట్ డోనే 90% ఫీవర్ సర్వేని క్షుణ్ణంగా కంప్లీట్గా జరపాలని చెప్పేసి అందరికీ వాలంటీర్స్కి అండ్ ఆశా వర్కర్స్కి తెలియజేస్తున్నాను. దీంట్లో ఏదైనా సాంకేతిక సమస్యలు కనుక ఉన్నట్లయితే ఇమీడియట్గా ఎంపీడీఓ గారికి కానీ, నాకు కానీ, తహసీల్దార్ గారికి కానీ తెలియజేసినట్లయితే టెక్నికల్ సపోర్ట్ టీమ్తో మాట్లాడి మీకు అత్యంత తక్కువ సమయంలో ఈ యొక్క సాంకేతిక పరమైనటువంటి సమస్యల నుంచి తప్పించి తిరిగి సర్వేలో పాల్గొనేటట్టుగా మేము తోడ్పడతామని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఫీవర్ సర్వే అనేది ఇప్పటి వరకు 10 రౌండ్స్ జరగడం జరిగింది. ఈ ఫీవర్ సర్వేలు వచ్చినటువంటి వారందరికీ కూడా టెస్టులు చేయడం జరిగింది. కొంతమంది పాజిటివ్స్గా నమోదవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా కొంతమందిని కోవిడ్ కేర్ సెంటర్కి షిఫ్ట్ చేయడం జరిగింది, కొంతమందిని కోవిడ్ హాస్పిటల్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది. కాబట్టి దీని యొక్క ఉపయోగాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలందరూ కూడా దీనికి సంబంధించినటువంటి విషయాల్ని మీ యొక్క వాలంటీర్ ద్వారా తెలుసుకోవాలి. అదేవిధంగా మీకు వచ్చేటటువంటి ఐవీఆర్ఎస్ కాల్స్ ఏవైతే వస్తున్నాయో వాటికి కూడా మీరు ఫోన్లో వచ్చేటటువంటి క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి మీ యొక్క వాలంటీర్ యొక్క హెల్ప్ తీసుకోవాలని చెప్పేసి అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.